విలేకరుల మీద ఎక్కించడం లేదా వేరే ఒక్కల పోటీకి ఇచ్చిన అవతల మరి ఇచ్చినటువంటి తోడు వేరే ఒక్కల పోటీకి ఇచ్చి నిజ సామాజిక వర్గం అని చెప్పినా వీళ్ళు సంఖ్యలు కొట్టుకుని వాళ్ళు దండలేసుకోవడం ఏదైతుందో ఇంతకు మించినటువంటి మాకు వద్దండి. అది మా సామాజిక వర్గం మున్నూరు కాపులు పుట్టినటువంటి వాడు, కాపుగా పుట్టినటువంటి వాడు, నిజమైనటువంటి మున్నూరు కాపులకు ఇస్తే మేము ఏ పార్టీ అయినా సగౌరవంగా మాకు ఇస్తాడు మంచివాడని చెప్తాం. మేము వాళ్ళ గాయత్రి నిధులు చెప్తున్నామండి. 10 కోట్ల రూపాయల ప్రాపర్టీ మాకు ఇస్తే కళ్యాణ మండపం కట్టింది గాయత్రి రవి అని చెప్తా ఉన్నాం. ఎందుకు చెప్తా ఉన్నాం? ఒక మంచి చేసినట్టు మంచిగా చెప్తామండి ఎక్కడైనా. అది కానీ అసలు ఏమీ లేకుండా మీరు మాకు ప్రభుత్వం నుంచి ఫలా నిత్యం చెప్పండి ఒక మాట. మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మున్నూరు కాపు కమ్యూనిటీకి ఈ ప్రభుత్వం నుంచి అన్ని కులాలకు హైదరాబాదులో 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చారు తప్ప దాంట్లో మాకు ఇచ్చారు, మాకు లాస్ట్కి ఇచ్చారు 40 ఎకరాలు పెట్టి. మాకు ఇవాళకి డబ్బులు ఇవ్వలా కానీ అయినప్పటికీ కూడా మాకు అదనంగా మాకు ఇచ్చింది ఏంటి? ఈ ఖమ్మం జిల్లాలో ఎక్కడైనా ఒక గజం స్థలం ఇచ్చారా? లేకపోతే ఒక మాకు సామాజిక వర్గం ఒక నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారా? లేకపోతే ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారా? ఏమిచ్చారు మాకు? ఏమీ లేదు. కానీ బదనామ మాత్రం నాకు రాజ్యసభ ఇచ్చారు, నాకు రాజ్యసభ ఇచ్చారు, నీకు రాజ్యసభ ఇచ్చారు, నీకు వరంగల్ నుంచి ఇచ్చారు. మాకే సంబంధం అండి ఖమ్మం జిల్లాకి? నిన్ను వరంగల్ కింద ట్రీట్ చేస్తున్నారు. వరంగల్లో పోటీ చేశావు, వరంగల్ ఈస్ట్ నుంచి నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేశావు, నేను వరంగల్ కింద ట్రీట్ చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా నేను వరంగల్ అంటుంది. నువ్వు పుట్టిన ప్లేస్ అక్కడ, ఉన్న ప్లేస్ అక్కడ, నీ వ్యాపారం అక్కడ. నువ్వు ఖమ్మం వచ్చా వ్యాపారం చేసుకుంటా బాగానే ఉంది. నువ్వు ఖమ్మం జిల్లా వాస్తవ్యుడి కాదని నీ ప్రభుత్వం నీ గవర్నమెంట్ అంటుంది కదా. కాబట్టి ఇంకొకసారి మరొక్కసారి గుర్తు చేస్తాను, దయచేసి కుల రాజకీయాల్లో కులాన్ని మొత్తం ఉండగాల్సి మీదేటో అది సమంజసం కాదని చెప్పి మీ ద్వారా మున్నూరు కాపు కులస్తులందరికీ కూడా ఇవాళ బాధతో చెప్తున్నామండి. ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొకసారికి నా హద్దు మీరి ఇంకేదైనా చేస్తే మేము ప్రతి ఒక్కరికి కూడా మేము కూడా మాకు శక్తి ఉంది. నేను మీ అంత డబ్బు లేకపోవచ్చు కానీ ప్రజల్లో మాకు మంచి చెడు ఆలోచన ఉంటుంది.